నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అష్టబంధన మర్ధన నిర్వహించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 25 హోమగుండాల్లో ఋత్వికులు వైఖాన సాగమోక్తంగా వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
అంతహోమం హోష్యే అజితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ దరత్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువా సర్వగ్నస్మిష్టగం సుహృదంగరా దుస్వాహృదయనాకమానాగం సమర్థయత్రే స్వాహస్వాహస్వాహస్వాహస్వాహ్రాయ ైవానాదిష్టం దైవం నమః స్వై స్వాహపదే నమో వాస్తు పదజే స్వాహమాత్మనోందాభూదగ్నిశ్చునరాజాతవేదాభిజర్ఘనిశ్వరా పునరింద్రో బృహస్పతి స్వాహమత్యాస్వామిదం పశత్కృతమత్యలోక్తం ప్రతిష్టా మనసా బ్రహ్మరాజా బ్రహ్మయజ్ఞానాగం హవిషామాజ్ఞానం స్వాహృతురేవాన్ స్వాహ ప్రతిష్టాపయన్ స్వాహృతరేవాన్ స్వాహమత్తోందరగామి సర్వం దృప్యంతురేవా బృహంతాంగృతేన స్వాహ ృతేమి హృతేన స్వాహ యజ్ఞేంతరగామి కించిదస్మిన్ యజ్ఞే మంత్రజక్కర్మతో వాస్తిన పూషా విశ్వవేదా మహి మృత్యోర్మే పాహి స్వాహ స్వాహస్య దేమహి చిత్తం మే పాహి స్వాహ ప్రాణాన్ మే పాహి స్వాహ బ్రహ్మణ దేమహి బుద్ధిర్మే పాహి స్వాహ వాద్యం మే విష్ణుర్గోపాదాప్య ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణా కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పసే సయుజ్యస్వఘా స్వాహ విష్ణా పరమం పదగో దదా పశ్యంతి సూరజః వదక్షరాత ధగ్ స్వాహ విప్రాసో విపణ్యమో జాగృవాగో సస్సమిన్ధతే కార్య పరమం వదక్ స్వాహ
వీర్యాణి ప్రమోచయ్య పార్థివాని పతే పరమే మద్దముచ్చత్మాహస్తపతే వీర్జాట మృగోణ భీమకుచరో గిరిష్ఠారషత్రష విక్రమ నేష్మతి క్షయంతి భువనాని విశ్వా విష్ణురస్తు తమ సస్తవీయాన్ వేదజ్ఞుక్యత్య తవిరచ్య నామ స్వాహ సహస్రపాదోమం విశ్వతో వ్రత్వాద్యదిష్టదృఢాంగులగ్స్వాహేదగోదర్వ్యోదామృతత్వేషా నో ఇదన్నేనాతి రోహతి స్వాహ మహిపాదోగుశ్చ పూరుడోస్ విశ్వభూతాని త్రిపాదస్యామృతంది విశ్వాహ పునఃష్ం చక్రామదుషాఢానశన అభిస్వాహస్మాజాయత విరాజో అధిపూరుష సో అత్యరిశ్చతమస్మదో పురస్వాహ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్ధశ్చరథ విశ్వాహ సప్తాశ్చాసన్ పరితయత్రి సప్త సమిధ కృత దేవాయజ్ఞంతన్ ద్వానా అబద్ధన్ పురుషం వశగ్ స్వాహ యజ్ఞం పరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రత తేన దేవా అజజంత సాధ్యార్ఢయస్తదయ స్వాహ అశోకశ్చాగుశ్చక్రీవాజవ్యానారణ్యాన్ గ్రామ్యాస్తదయ స్వాహ సర్వహుతారుదత్తామాని జగ్గిరే రాగుంసి జగ్గిరే తస్మాజ్జదుస్తస్మాజజాజత స్వాహ తస్మాదశ్వజాయంత జేకేజోపజాదత జావోహి జగ్గిరే తస్మాజ్జాతజావజ స్వాహ యత్పురుషం జదను కదిదాభ్యకల్పయన్ ముఖం కమస్తకౌ బాహో కావోరు పాదావచ్చేదే స్వాహ బ్రహ్మణోముఖమాతే బాహోరాజన్యకృత పద్ధాఘోషద్రోజాయత స్వాహ చంద్రమా మనతో దాదత్యక్షూర్యో అజాయత ఇంద్రశాగ్నిశ్చ ప్రాణాద్వాజురజాయత స్వాహ
దక్షిణ్యంతా
భూయాత్ స్వాహ మే భూయా స్వాహ మే భూయాత్మ అక్షతమక్షిప్తేమిం దిశ దేవాత్మిజో మాటయం తాం దక్షిణాయాం అహం ప్రజాం పరాజిరంజానశ్చావరీస్తనా సముద్రేవాన్వ ప్రజశోభానమన్ విజ్యోతిష్పద పదో రక్షతి ప్రాచ్యాక్యా గ్రంథీం విస్మృత్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాజోద్భూతి ఆపోహిష్ఠామజో భువస్థానోర్ధ్వేర్హర మాతర ్రహ్మణ్యాణ్యాణ ప్ర
జగదాంబే గోపాల రత్నాయ శ్రీమతే చతుష్పదాస్త్రైక సభా సుఖా సభా మే గోపాయ సభ్యా సభాసదేంద్రియావత మధ్యే ప్రజాపతే ప్రతిష్ఠే బ్రహ్మణే నమో అస్మగ్నే నమః పృథివే నమో ఓషధేభ్యః నమో వాజస్పతయే నమో విక్రమే బృహతే కరోమి ఇంద్రో భవామ్యహం విష్ణు సూర్య సర్వాంతరాత్మా బ్రహ్మ బ్రహ్మాంతరాత్మా అహం దవర్ముఖః రామః మహోదే దేవానామ ంగ్రహేణం భక్తిహేణముదాసనాస్తు శ్రీనివాసార్పణమస్తునారాయణ దేవతార్పణమస్తు నారాయణ దేవతాభ్యో నమః పునఃపాద్యార్థ్యాం దుర్విష్ణారాయణ దేవత ఆజ్ఞోపహార నివేదయామి గురోపహార నివేదయామి అత్యం సమర్చతయా
శ్రియశ్రియం షడ్గుణపూరపూర్ణం శ్రీవత్సతిహం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామల బృందవంజం శ్రియపతిం తం శరణం ప్రపద్యే. శ్రీనివాస మంగాపుర మహాక్షేత్రంలో అత్యద్భుతంగా జరిగేటువంటి బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో ఇప్పటిదాకా మనం వీక్షించాం. మహాపూర్ణాహుతిని నిర్వర్తించారు. మొట్టమొదటి రోజున ప్రాతకాలంలో భగవత్ ప్రార్థనంతో ఆచార్య ఋత్విగ్వరణంతో సాంగ చతుర్వేద అష్టాదశ పురాణ ఇతిహాస ఉపనిషత్ పారాయణ ఆరంభంతో జరిగినటువంటి ఈ కార్యక్రమం అంకురారోపణతో, తర్వాత పంచగవ్య ప్రాసనం పౌండరీక అకల్మష హోమ రక్షాసూత్ర ధారణములతో, అగ్ని ప్రతిష్టాపనతో ఇలా ప్రారంభమై అష్టబంధ ద్రవ్యారాధనం, అష్టబంధన ప్రయోగం, సర్వదైవత్య పారమాత్మిక శాంతి హోమాదులు, శాంతి పౌష్టిక హోమాదులు, పంచగవ్య అధివాసాదులు, సర్వదైవత్యాది ఉక్త హోమాలు, క్షీర అధివాసం అధివాస హోమాలు, మహాశాంతి స్నపణ తిరుమంజనం, అద్భుత మహాశాంతి హోమం, ఇలాగా సర్వాగ్నిషు మహాపూర్ణాహుతి. ఇప్పుడు ఈ కార్యక్రమాలలో ఇక కళావాహనం, ద్వాత్రింశది ఉపచార సమర్పణం, మహాహవిర్నివేదనం, ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించబోతున్నారు. అదిగో చక్కగా వైఖానస భగవచ్ఛాస్త్ర కోవిదులైనటువంటి మహానుభావులు ఆచార్య స్వాములందరూ కూడా ఇక్కడ నిర్వర్తించేటువంటి ఈ యజ్ఞశాల ఒక విశిష్టమైనటువంటిది. 12 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ అష్టబంధన మహాసంప్రోక్షణం, ఇది 8 రకాలైనటువంటి ద్రవ్యాలను చక్కగా ఆ సంధిబంధనం చేస్తారు. పీఠానికి ఆ మూలమూర్తికి ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని శంఖచూర్ణం, మధుచిష్టం, హరితకం, రాక్షాయాం కార్పాసే గుగ్గులౌ శిలాచూర్ణే నవనీతే అని ఇలా 8 రకాలైనటువంటి ద్రవ్యాలు. అదిగో ఆ ఉత్సవమూర్తి శ్రీనివాసు అగస్త్య మహర్షి ప్రార్థనతో ఆ శ్రీనివాస మంగాపురంలో నిలిచి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువై కామితార్థప్రదులై కళ్యాణ శ్రీనివాసులై మనకు దర్శనమిస్తూ ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు. అదిగో ఆ ప్రధాన కంకణ భట్టారకుడు దీక్షితులు, ఆ చక్కని మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందిస్తూ, అదిగో ఆ ఆచార్య ఋత్విక్ బృందం అందరూ కూడా ఆ దేవదేవుని దివ్య కళలని అగ్ని రూపంలో, సూర్యుని రూపంలో, వాయు రూపంలో, ఇలా అనేకమైనటువంటి రూపాలలో స్వామి యొక్క దివ్య తేజస్సు ఉంటుంది. వాటినన్నింటినీ సూర్య చంద్ర మరుద్వన్హి కళలని ఆవాహన చేసి ఇక్కడ ఈ యజ్ఞశాలలో ఇదొక వైజ్ఞానిక ప్రక్రియ. ఒక్కొక్క హోమకుండం ఒక్కొక్క లోకానికి, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోకాలకు సంకేతంగా చెప్పారు. శ్రౌత విభాగం అని ఉన్నది కల్పసూత్రం ప్రయోగ, అంటే ఆ వేదంలో చెప్పబడినటువంటి విషయాలను చక్కగా ఎలాగ సాధించి స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని లోకానికి అందించాలో చెప్పేటువంటి ఆ శాస్త్రమే ఈ ఆగమ శాస్త్రం అని లోకంలో వ్యవహరించడం జరుగుతోంది. మహావిష్ణువుకి సంబంధించినటువంటి వేద వాంగ్మయంలో ఉన్నటువంటి మంత్రాలను అన్నిటినీ కూడా కూర్చి ఈ విధమైన ప్రక్రియ ఇలాగ చేయాలి. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఇంకా విశిష్టమైనటువంటి ఇలాంటి ఉత్సవాలను అష్టబంధన మహాసంప్రోక్షణ చేయడం ద్వారా ఆ కళలు 12 సంవత్సరాల తర్వాత మరలా తేజోవంతమై ఆ స్వామి యొక్క దివ్య తేజో వైభవ విరాట్ మూర్తి ప్రకాశితమై
భక్తజన మనోభీష్ట ప్రధానమై ఉంటోంది అని మనకు శాస్త్రం చెప్తోంది. ఇది అష్టబంధనం ప్రోక్తం తద్ గ్రామస్య అభివర్ధనం తేన అత్ర సస్యవృద్ధి స్యాత్ ప్రజాపశు వివర్ధనం యజమానస్య సౌభాగ్యం జ్ఞానవృద్ధిశ్చ జాయతే. సో అత్రైవ సకలాన్ భోగాన్ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ ఏవం యః కురుతే భక్త్యా విష్ణులోకే మహీయతే తద్గ్రామవాసిన సర్వే భాగ్యవంతో భవంతి అని ఈ వైఖానస భగవచ్చాస్త్రంలో భృగుప్రోక్త సంహితలో క్రియాధికారంలో అష్టబంధన విధిన్నామ పంచత్రింశోధ్యాయ అనేటువంటి చోట చెప్పడం జరుగుతోంది. శిఖరం శిరమిత్యాహు గర్భగేహ గలంస్తథా ప్రాకారం జానుజంఘయో అని ఒక ఆ పరమాత్మని చక్కగా భావించేటువంటి క్రమంలో ఆలయాన్ని కూడా ఒక భక్తుడుగా దర్శించేటువంటి విధానం మనకు కనిపిస్తోంది. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఆ శిఖరం చూస్తూ ఉన్నాం. ఆ కలశం అది శిరస్సుకి, పరమాత్మ యొక్క శిరస్సుకి సంకేతం. అక్కడ నుంచే ఈ మహాసంప్రోక్షణని నిర్వర్తించడం, ఆ భగవాను ఎందు ఆ కళలను నిక్షిప్తమయ్యేట్టుగా నిన్న అభిషేకం నిర్వర్తించారు. ఇదిగో ఈ కలశాన్ని చక్కగా మంత్రపురస్సరంగా యజ్ఞశాలలో ఈ 4 రోజులు నిర్వర్తించినటువంటి ఈ అగ్ని రూపమైనటువంటి ఆ పరమాత్మ అగ్నిముఖా వై దేవాహ అని అగ్నిముఖంగా సమస్తమైనటువంటి దేవతలు మనం సమర్పించే ఆ హవ్యాదులను స్వీకరిస్తారు అని. యజ్ఞాలనేటువంటివి కళ్యాణహేతవ శుభాన్ని సుఖాన్ని ఇస్తాయి అని మనకు పురాణాలు కూడా చెప్తాయి. పూర్వం మహర్ష్యాదులు యజ్ఞయాగాదులు చేసి లోక కళ్యాణ సిద్ధ్యర్థం, అదిగో ఆ ఉత్సవమూర్తులు. ఆలయ వ్యవస్థ ఒక విశేషమైనటువంటిది. దాదాపు 40 లక్షల దేవాలయాలున్నాయి భారతదేశం అంతా అని, అడుగడుగునా ఒక దేవాలయమే. అయితే ఆయా దేవాలయాలలో శాస్త్రవిహితంగా మనం చేసేటువంటి ఆ భక్తజనులని చక్కగా అనుగ్రహించే ఆ పరమాత్మని శాస్త్రవిహితమైన ఆరాధనలతో అక్కడ మహర్షులు దర్శించినటువంటి ఆ విధానాన్ని అనుసరించి చేసేటువంటి ఆయా ఉత్సవాదుల వల్ల ఉత్తు సవం, సవం అంటేనే ఒక యజ్ఞము అని. పూర్వం మహర్షులు ఆ నదీ తీరాలలో కొండ చర్యలలో తపస్సు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలి అని, సస్యవృద్ధి చక్కగా ఉండి సమస్త ప్రాణులు ఆహార సమృద్ధితో సుఖంగా ఉండాలి అనే ఆకాంక్షతో ఆ భగవంతుణ్ణి ప్రార్థించేవారు. ఆ ఋక్కులన్నీ కూడా మనకు ఆ ఋగ్వేద రూపంలో మనకు స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఎలాగా స్తోత్రం చేయాలో చెప్తాయి. యజస్సులన్నీ కూడా యజ్ఞయాగాదులలో ఆ మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య వైభవాన్ని యజ్ఞ రూపంలో ఎలాగ చేసి లోక కళ్యాణం చేయవచ్చో యజుర్వేదం చెప్తోంది. ఆ సామగాన లోలుడైనటువంటి స్వామిని చక్కని గానంతో ఎలాగా ప్రీతిని సంప్రీతిని చేసి లోక కళ్యాణం చేయవచ్చో చెప్తోంది. అథర్వణ వేదం శాంతి పౌష్టిక క్రియలు చెప్తాయి. బ్రహ్మస్థానంలో అది ఆ దాని క్రియాకలాపాదులను నిర్వర్తించడం జరుగుతోంది. సాంగ చతుర్వేద తపో యోగాల చేత ఈ మొత్తం 4 వేదాలలో ఉపవేదాలలో అన్నిటిలో చెప్పబడినటువంటి వాటిని సమ్మేళనం చేసేదే ఆగమశాస్త్రం అని అంటారు, భగవత్శాస్త్రం అని అన్నారు. ఆ నారాయణుని యొక్క దివ్య అనుగ్రహంతో ప్రభవించినటువంటి విఘ్నసో మహర్షి ఆయన శిష్యులు నైమిషారణ్యంలో భృగు అత్రి మరీతి కశ్యపాది మహర్షుల ద్వారా ఈ ఆగమశాస్త్రాన్ని భగవత్శాస్త్రం శ్రీశాస్త్రం అని కూడా వీటికి పేరు. ఆ 1.5 కోట్ల శ్లోకాలతో చెప్పారు అని ఆ శ్లోకాలను సంక్షేపం చేసి కలియుగంలో 4 లక్షల శ్లోకాలతో చెప్పారు అని భృగు అత్రి మరీతి కశ్యపాది మహర్షుల ద్వారా ఈ శాస్త్ర విజ్ఞానం అంతా లోకానికి అందింది. పోయినది పోగా దొరికినటువంటి వాటిల్లో విశేషమైనటువంటి విషయాలను గ్రహించి ఇక్కడ నిర్వర్తించడం అనేటువంటిది అన
శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహం. 1180 శాఖలుగా విభక్తమైనటువంటి వేదవాంగ్మయం ఇవాళ నశించింది పోగా 11లోకి వచ్చింది. ఎంతో అపూర్వమైనటువంటి వాంగ్మయం. ఆ ప్రక్రియలను నిర్వర్తించడం ద్వారా లోకక్షేమం ఎలాగ కలుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాడీరి ఇష్టి చేస్తే అద్భుతమైన వర్షాలు పడతాయి, పడ్డాయి. అలాగనే కొన్ని కొన్ని విరాట పర్వం మొదలైనటువంటి ఋష్యశృంగ పూజ ఇలాంటివి చేయడం చేత సకాలంలో వర్షాలు పడినటువంటి సన్నివేశాలు కోకొల్లలుగా మనం చూస్తాం. మననాతి త్రాయతే ఇది మంత్ర అని స్వరప్రధానమైనటువంటి మంత్రాన్ని ఒక నిర్దిష్టంగా ఉచ్చారణ చేయడం ద్వారా ప్రకృతిలో ఒక మార్పు కలుగుతోంది అని, అమృత వర్షిణి అనే రాగాన్ని చక్కగా గానం చేస్తే వర్షం పడుతోంది అని, అలాగ పడిన సన్నివేశాలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో. ఈ సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని చక్కగా గ్రహించి లోకానికి క్షేమం కలగడమే ఎవరి ఉద్దేశ్యమైనా. అందుకనే ఇక్కడ చంద్ర, రోహిణి, హరి, అగ్ని, వాయు, చండ, స్కంద, యమ అనేటువంటి దేవతలు వీరిని ఆయా ద్రవ్యాలయందు ఆహ్వానించి ఆ అష్టబంధన మహాసంప్రోక్షణని నిర్వర్తిస్తారు. ఇక్కడ దేవతలు అంటే ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క ప్రభుత్వంలో ఆధికారిక పురుషులు అని అన్నారు. వారు ఎన్నో తపస్సులు చేసి యజ్ఞాలు చేసి ఆయా స్థానాన్ని పొందుతారు. పరమాత్మ యొక్క ప్రభుత్వంలో వారికి సముచిత స్థానం ఉంటుంది. ఈ ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర, ఈశానాది దేవతలు వారినందరినీ కూడా ఇక్కడకు ఆహ్వానించి ఆయా ప్రక్రియలను నిర్వర్తించడం. ఒక్కొక్క అగ్నిని సభ్య, గార్హపత్య, ఆవసత్య సభ్య, పౌండరీక, అన్వాహార్య పంచాగ్ని ప్రణయనం చేసి 5 రకాలైనటువంటి అగ్ని కుండాలు ఉంటాయి. వీటికి మళ్ళా ఆయా దేవతామూర్తులకు ప్రియమైనటువంటివి అన్వాహార్యంతు రామప్రియం అని ఒక్కొక్క కుండం ఒక్కొక్క విశేషం. అక్కడ స్వామి యొక్క కలలని ఆవాహన చేసి ఆ కుంభము అంటారు కలశం, దాంట్లో నిక్షేపం చేసి అక్కడ మనం చేయవలసినటువంటివి ఏవైనా గర్భాలయంలో కానీ ఎప్పుడు ఎవరు ఎక్కడకు వెళ్ళటానికి లేదు కనుక ఆ సమయంలో చేయవ 12 సంవత్సరాల తర్వాత ఏమైనా సరే మరమ్మతులు చేయవలసినవి ఉంటే ఆలయంలో అవన్నీ చక్కగా నిర్వర్తించి మరలా జీవకళాన్యాసం చేయడం. ఒక ప్రతిష్ట నూతనమైనటువంటి ఆ దేవతామూర్తులలో దివ్య తేజస్సు కలగడం కోసం చేసేటువంటి ఒక అపూర్వమైనటువంటి ప్రక్రియ. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆయా ఆలయాలలో ఉన్నటువంటి ఆయా ఆగమ శాస్త్ర విహితమైనటువంటి ప్రక్రియలు చేస్తే ఆ ఆలయాలలో ఒక దివ్యమైన తేజస్సు, పరమాత్మ యొక్క ఆ సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపం యొక్క తేజో విలాసం చేత భక్తులకు ఆయా అభీష్ట సిద్ధి కలుగుతోంది. ఇది సత్యమైనటువంటిది, అనేక మంది అనుభవం. కనుకనే శాస్త్ర విహితమైనటువంటి కృత్యాలు చేయాలి. ప్రతినిత్యం చేసేటువంటివి ఇలా కొన్ని కొన్ని ఆగమ శాస్త్ర విహితమైన కృత్యాలు చేస్తే ఆ మూర్తిలో ఎందుకని అంటే వజ్ర కవచాలు, ఈ కొన్ని కొన్ని విషయాలలో అంటే రాళ్ళల్లో, అలాగనే కొన్ని కొన్ని లోహ ద్రవ్యాలలో ఒక అద్భుత తేజస్సు శక్తి ఉంటుంది. భారతీయ సంస్కృతిలో రాయిలో, పుట్టలో, సమస్తమైనటువంటి వాటిల్లో అన్నిటిలో కూడా పరమాత్మ చైతన్యం ఉంటుంది. దాన్ని గ్రహించి అందుకనే శిల్పం ఉన్నది. ఒక శిల్పాన్ని ఒక అద్భుతంగా పెద్ద పెద్ద కొండల మీద పెద్ద పెద్ద నిర్మాణాలు చేశారంటే ఎలాగా, ఆ శిల్పశాస్త్రంలో ఒక విశిష్టత ఉంటుంది. దాన్ని తెలిసినటువంటి వారు ఒక్కొక్క శిల, ఆ శిలలో ఉన్నటువంటి ఆ సమయాన్ని బట్టి దాన్ని కొన్ని తేలికగా కొన్ని బరువుగా ఒక్కొక్క సమయంలో ఉంటాయని శిల్పశాస్త్రవేత్తలు చెప్తారు. దాని ప్రకారం ఆ సమయంలో అది తీసుకుని వెళ్తే చాలా తేలికగా ఉంటుంది. ఎంత వైజ్ఞానికమైనటువంటి విషయమే. అందుకనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ స్వామికి సంబంధించినటువంటి ఆలయాలలో స్వామికి అనుబంధంగా ఆయా స్వామితో సంబంధపడిన ఆలయాలు, ఈ శ్రీనివాస మంగాపుర మహాక్షేత్రం అనేటువంటిది
స్వామి ఇక్కడ 6 మాసాలు ఇక్కడే ఉన్నటువంటి స్థానం కళ్యాణ వెంకటేశ్వరుడు అని భక్తులంతా కూడా, ఈ స్వర్ణముఖి నదీ తీరం ఇది, అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి స్థానంగా పురాణాలు చెప్తాయి. ఈ స్థానంలో ఎందుకనంటే దీన్ని ఆర్షము అని అన్నారు. పరమాత్మ యొక్క దివ్యానుభవాన్ని పొందటానికి మహర్షులు యజ్ఞాలు చేశారు, తపస్సులు చేశారు. ఆ తపో ప్రభావంగా యజ్ఞాల ఫలితంగా పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. అలా సాక్షాత్కరించిన పరమాత్మని ఏం కోరారు? మనలాగా ఏవో కోరికలు లేవు వారికి, మనమందరం క్షేమంగా ఉండటమే మహర్షుల యొక్క ఆకాంక్ష. అందువలనే స్వామి ఇక్కడనే నీవు ఉండవయ్యా అని అత్యారూపంలో ఉండమని కోరారు. అవే మనం ఇప్పుడు చూసేటువంటి ఆలయాలన్నీ కూడా. అదిగో ఆ శిఖరం, ఆ విమాన శిఖరం అని అంటాం. విమానం ప్రపద్యే, విష్ణుమయం ప్రపద్యే, దేవావాసం ప్రపద్యే అని ప్రతినిత్యం అర్చక స్వామి, అర్చకస్తు హరిసాక్షాత్ చరరూపీ నసంశయ అని అర్చకునిలో కూడా ఒక కళని నిక్షిప్తం చేయమని ఆగమశాస్త్రం చెప్తోంది. అందుకనే చరరూపీ, కదిలేటువంటి దైవతత్వంగా అర్చకుడిని మనం భావిస్తే అర్చక స్వామి అని అంటాం. అప్పుడు ఆ పరమాత్మ ఆ దివ్యమైనటువంటి తేజో విరాజమానుడవుతాడు. సురూపాం ప్రతిమాం శాస్త్రం చక్కగా అందంగా చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్య స్ఫూర్తిని మనలో కలిగించేటువంటి ఆ విరాట్ మూర్తి, సర్వత్రా వ్యాపితమైన ఆ చైతన్య స్ఫూర్తిని ఆ మూర్తిలో నిక్షిప్తం చేసేటువంటి దివ్య కళలని అక్కడ ఉంచి తద్వారా లోక కళ్యాణ సిద్ధి. అదిగో ఆ దానికోసమే తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీకార్య నిర్వహణాధికారు, అలాగనే ఆ సంయుక్త కార్యనిర్వహణాధికారులు అక్కడ దగ్గర ఉండి యాజమాన్య దీక్ష అని అంటారు. ఆ దీక్షని వహించి ఇక్కడ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేస్తూ ఆ యజ్ఞాగ్ని, ఆ యజ్ఞం అనేటువంటిది శుభాన్ని కలిగిస్తోంది అని చెప్పాం. అందుకనే శృతి సంబంధమైనటువంటివి కొన్ని ఉన్నాయి, అలాగనే స్మృతి ప్రతిపాదితమైనటువంటివి ఉన్నాయి. దానికి గృహస్థులే, అలాగనే ఈ దేవయజనం, పరమాత్మని ఆరాధించడం కూడా ఒక యజ్ఞమే. యజ అని అంటేనే పూజాయామని, భగవద్ ఆరాధనం, భగవద్ ఆరాధనం కూడా ఒక యజ్ఞమే అని అన్నాడు. ఈ యజ్ఞంలో అందుకనే ఇందాక మనం దర్శించాం పూర్ణాహుతిని. ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ అందాలని కోరుకున్నాం. ప్రపద్యే
కర్పూరం కొంచెం రోజులుగా నిర్వర్తించినటువంటి ఆ యజ్ఞ ఫలం ఇదిగో ఈ దివ్యమైనటువంటి ఆ విమాన శిఖరం చాలా అద్భుతమైనటువంటిది. ఈ విమాన శిఖరాన్ని చక్కగా నిర్మాణం చేసి అనేకమైనటువంటి శిలామూర్తులతో ఉండేటువంటి ఈ స్థానంలో మనం కాలితో ఎక్కకూడదు అని అందుకనే అడవలు గట్టి దాని మీద నిలిచి అక్కడ నుంచి ఆ స్వామి యొక్క శిరస్సుగా భావన చేస్తాం. దీని మీద ఏమీ ఉండకూడదు, ఆ కలశం ఒక్కటే ఉండాలి. ఆ కలశం చక్కగా పరమాత్మ శిరస్సుగా భావన చేసి ఈ సంప్రోక్షణ చేయడం ద్వారా అదిగో ఆచార్య స్వాములు ఈ విశేషాన్ని గురించి చక్కగా ఆలయాలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, ఈ ఆలయ వ్యవస్థ ఎప్పుడో మహానుభావుడు స్వయంభువ మనువు కాలంలోనే త్రేతాయుగం ద్వాపరయుగం అన్నీ గడిచిన తర్వాత కలియుగంలో ఉండేటువంటి మానవులకు పరమాత్మ తన దర్శనం చేత తన యొక్క నామ సంకీర్తన చేత తన ధ్యానం చేత సకల శుభాలు కలిగేట్టుగా ఈ అర్చావతార వైభవాన్ని మనకు అందించారు. అర్చావతార సర్వేషాం, ఈ అర్చావతారం అనేది అంటే పరమాత్మ కొన్ని స్థానాలు ఉన్నాయి అని శాస్త్రం చెప్తోంది. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా అని ఆ శ్రీవైకుంఠంలో పరవాసుదేవుడుగా ఆ నారాయణుడు సర్వసాక్షీభూతంగా ఉంటాడు. అక్కడ అన్నిటినీ దర్శిస్తూ ఉంటాడు ఆ వైకుంఠ నారాయణుడు లేదా వాసుదేవుడు అని అంటారు. వ్యూహస్వరూపమని ఉన్నది విష్ణు సత్య పురుష అచ్యుత అనిరుద్ధాత్మకం పంచవిధ వ్యూహాత్మకం లేదా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాత్మకమని కూడా చెప్పడం జరుగుతుంది చతురు వ్యూహాత్మకంగా. అక్కడ ఆవిర్భావ తిరోధానాలు అలాగనే సృష్టి స్థితి లయాలు అనేటువంటివి అక్కడే ఆ చతుర్వ్యూహాలలో జరుగుతాయి అని వ్యూహ. పరవ్యూహ విభవం, ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి ధర్మం ఎప్పుడైనా క్షీణిస్తే ఆ ధర్మ సంస్థాపన కోసం శ్రీరామచంద్రమూర్తిగా శ్రీకృష్ణ భగవానుడిగా అనేక అవతారాలు ఒక్కటి కాదు. ఎక్కడైతే ధర్మానికి విఘాతం కలుగుతుందో ఆ ధర్మాన్ని స్థాపన చేయడం కోసం రక్షణ చేయడం కోసం అవతారాలు స్వీకరించేటువంటిది విభవావతారం అని అన్నారు. ఆయన వైభవాన్ని ప్రకాశింపజేసేటువంటి అంతర్యామి ప్రతి ప్రాణి చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా ప్రతి ప్రాణిలో ప్రతి చెట్టు పుట్ట రాయిలో కూడా క్రిమి కీటకాలలో కూడా ఆ అంతర్యామి స్వరూపం ఉంటుంది. దాన్ని ధ్యాన మధనం చేత దర్శిస్తారు. అది మనకు చేత కాదు కదా, పరస్వరూపాన్ని మనం దర్శించలేం, వ్యూహస్వరూపాన్ని దర్శించలేం. విభవావతారాల కాలంలో రామకృష్ణాది అవతారాల కాలంలో మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. అంతర్యామి స్వరూపాన్ని దర్శించడానికి యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణము సమాధి అనే 8 విభాగాల యోగాభ్యాస క్రియని మనం చేయలేం. మనం ఏం చేయగలం, ఇదిగో ఈ అర్చావతారాన్ని దర్శించగలం. అందుకనే ఆలయాలు అదిగో సమున్నతమైనటువంటి గోపురాలతో మనల్ని రమ్మని ఆహ్వానిస్తూ. అష్టబంధన మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. ఆ కళ్యాణ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.